వెల్కమ్ టు ఇంటర్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఈరోజు మనం డిజిటల్ వాటర్ ఏటీఎం కార్డ్ ప్లస్ కాయిన్కి సెట్టింగ్స్ అండ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం మనం బాక్స్ ఓపెన్ చేస్తే లోపల పీసీవీ బోర్డు ఇలా ఉంటుంది ఇక్కడ రెడ్ వైర్ బ్లాక్ వైర్ ఉంది కదా ఇక్కడ రెడ్ వైర్ దగ్గర ఫేజ్ వైర్ కనెక్ట్ చేయాలి బ్లాక్ వైర్ దగ్గర న్యూట్రల్ ఇన్పుట్ వైర్ని కనెక్ట్ చేయాలి నెక్స్ట్ అవుట్పుట్ అని ఉంది కదా ఈ అవుట్పుట్ దగ్గర ఎస్వీని కనెక్ట్ చేయాలి మీరు పంపు కనుక వాడితే ఎస్వీని పంపుని రెండు కలిపి అవుట్పుట్లో కనెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫ్లో సెన్సార్ అని ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్లో సెన్సార్ని కనెక్ట్ చేయాలి ఫ్లో సెన్సార్లో ఫైవ్ వోల్ట్ దగ్గర రెడ్ వైర్ని పి అనే దగ్గర గ్రీన్ వైర్ని జీ అనే దగ్గర బ్లాక్ వైర్ని కనెక్ట్ చేయాలి ఈ బాక్స్తో పాటు మనకి రెండు ఫ్లోట్ సెన్సార్స్ వస్తాయి ఈ రెండు ఫ్లోట్ సెన్సార్స్ని ని మనం ప్యూరిఫైడ్ ట్యాంక్లో నాకు ఈ లెవెల్కి వస్తే ట్యాంక్ ఎంటీ అని రావాలి అనుకుంటే ఆ లెవెల్లో ఈ టూ సెన్సార్స్ని ని ఇన్సర్ట్ చేసి ఆ టూ సెన్సార్స్ నుంచి టూ వైర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లోట్ అని మన పీసీబీ బోర్డులో ఉంటుంది ఒక వైర్ లూప్ చేసి ఉంటుంది ఈ లూప్ని రిమూవ్ చేసి ఆ టూ వైర్స్ ని ఇక్కడ ఫ్లోట్ దగ్గర కనెక్ట్ చేయాలి ఇలా ఫ్లోట్ ని కనెక్ట్ చేయడం వల్ల మనకి యూజ్ ట్యాంక్ ట్యాంక్లో కనుక వాటర్ అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లేలో ట్యాంక్ ఎంటీ అనే డిస్ప్లేలో చూపిస్తుంది కాయన్ కూడా యాక్సెప్ట్ చేయదనమాట ఓవరాల్ కనెక్షన్స్ ఇవ్వడం అయిపోయింది ఇప్పుడు మనం ఈ బాక్స్కి పవర్ ఆన్ చేసి చూద్దాం ఇది కార్డ్ ప్లస్ కాయిన్ సిస్టమ్ కాబట్టి మనం పవర్ ఆన్ చేసిన వెంటనే డిస్ప్లేలో ఏడీవీ డబ్ల్యూవిఎం ప్యానల్ అని వస్తుంది దాని తర్వాత రీడర్ ఫౌండ్ అని రావాలి అదే రీడర్ నాట్ ఫౌండ్ కనుక వస్తే ఇక్కడ కార్డ్ సిస్టమ్ పనిచేయట్లేదని అది రీడర్ ఫౌండ్ కనుక వస్తే ఇక్కడ కార్డ్ సిస్టమ్ పనిచేస్తుంది చేస్తుంది వర్కింగ్ గుడ్ అని ఓకే పవర్ ఆన్ చేశాను రీడర్ ఫౌండ్ అని వచ్చింది అంటే కార్డ్ సిస్టమ్ ఓకే ఇది కార్డ్ ప్లస్ కాయిన్ సిస్టమ్ కాబట్టి దీనికి సిక్స్ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ వస్తాయి అవి ఏంటి అంటే టూ మాస్టర్ కార్డ్స్ టూ క్రెడిట్ లిమిట్ కార్డ్స్ టూ యూజర్ కార్డ్స్ ఇందులో ఈ త్రీ టైప్స్ ఆఫ్ కార్డ్స్ వచ్చాయి కదా మాస్టర్ కార్డ్స్ క్రెడిట్ లిమిట్ కార్డ్స్ యూజర్ కార్డ్స్ ఇవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఈ మాస్టర్ కార్డ్ ఎక్కడ వాడతాం అంటే ఫస్ట్ మనం ఈ మాస్టర్ కార్డ్ని సెట్టింగ్స్ని ఓపెన్ చేయడానికి మాత్రమే ఈ మాస్టర్ కార్డ్ని వాడతాం అది ఎలా అంటే ఈ మాస్టర్ కార్డ్ని ఇలా షో చేస్తే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ క్రెడిట్ లిమిట్ కార్డు ఇది ఎక్కడ వాడతామంటే ఫస్ట్ మనం కస్టమర్స్కి రీఛార్జ్ చేయాలంటే లోపల మనకి సెట్టింగ్స్లో క్రెడిట్ అమౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ క్రెడిట్ అమౌంట్లో మనీ ఉండాలన్నమాట మనీ అంటే అక్కడ అమౌంట్ ఉంటేనే ఆ క్రెడిట్ అమౌంట్లో అమౌంట్ ఉంటేనే మనం కస్టమర్స్కి రీఛార్జ్ చేయగలం ఆ క్రెడిట్ అమౌంట్లో మనీ వేయడానికి ఈ క్రెడిట్ లిమిట్ కార్డ్ని వాడతాం ఇది ఈ కార్డ్ని షో చేసిన తర్వాత ఎంటర్ అమౌంట్ అని వస్తుంది ఎంటర్ అమౌంట్ అని వచ్చిన తర్వాత ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే అమౌంట్ పెరుగుతుంది మీకు కావాల్సినంతవరకు ప్రెస్ చేసి పట్టుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఈ అమౌంట్ క్రెడిట్ అమౌంట్లో యాడ్ అవుతుంది అనమాట నెక్స్ట్ యూజర్ కార్డు ఈ యూజర్ కార్డు ఎలా వాడతామంటే ఈ యూజర్ కార్డ్కి రీఛార్జ్ చేస్తేనే వర్క్ అవుతుంది రీఛార్జ్ చేసిన తర్వాత ఓన్లీ వాటర్ పట్టుకోవడానికి మాత్రమే ఈ యూజర్ కార్డు పనిచేస్తుంది ఇన్ కేస్ ఇందులో కనుక బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ జీరో షో కార్డ్ ఎగైన్ అని వస్తుంది ప్రెస్ చేస్తే ప్లీజ్ రీఛార్జ్ అని అడుగుతుంది అంటే రీఛార్జ్ చేసిన తర్వాతే ఈ కార్డుని మనం వాడగలం ఈ కార్డ్ ప్లస్ కైన్ బాక్స్కి ఈ త్రీ కార్డ్స్ ఇలా వర్క్ అవుతాయి ఈ కార్డ్ ప్లస్ కాయిన్ సిస్టంలో కస్టమర్స్కి ఎలా రీఛార్జ్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ కస్టమర్స్కి రీఛార్జ్ చేయాలంటే ఫస్ట్ ఈ బాక్స్లో అమౌంట్ ఉండాలి ఈ బాక్స్లోకి ఈ అమౌంట్ ఉండాలంటే క్రెడిట్ లిమిట్ కార్డ్ పెట్టి ఫస్ట్ ఈ బాక్స్లోకి అమౌంట్ వేయాలి అది ఎలా అంటే ఇలా షో చేసిన తర్వాత ఎంటర్ అమౌంట్ అని వస్తుంది అమౌంట్ వచ్చిన తర్వాత బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అమౌంట్ పెరుగుతుంది పెరిగిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఈ అమౌంట్ క్రెడిట్ అమౌంట్లో యాడ్ అవుతుంది అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనకి డిస్ప్లేలో బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది చూపించిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ హోమ్ స్క్రీన్కి వస్తుంది ఇప్పుడు మనకి క్రెడిట్ అమౌంట్లో అమౌంట్ వచ్చేసింది కాబట్టి మనం కస్టమర్స్కి రీఛార్జ్ చేయగలం అది ఎలా అంటే మాస్టర్ కార్డు ఉంది కదా ఆ మాస్టర్ కార్డ్ చూపిస్తే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అదిగోండి చూసాం కదా వన్ రీఛార్జ్ అని ఉంది కదా ఇక్కడ రీఛార్జ్ అనే దగ్గర ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఎమౌంట్ ఎంటర్ అమౌంట్ అని వస్తుంది అంటే మనం ఎంత రీఛార్జ్ చేయాలని అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెన్ రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ టెన్ ప్రెస్ చేయండి లేదా ఒక హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేయాలంటే హండ్రెడ్ ప్రెస్ చేయండి ఓకే నేను ఒక హండ్రెడ్ చేస్తున్నా ఫస్ట్ ఓకే నైంటీ ఫోర్ ఓకే హండ్రెడ్ వచ్చింది హండ్రెడ్ వచ్చిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి షో యూజర్ కార్డ్ అని అడుగుతుంది ఇప్పుడు నేను ఆ కస్టమర్ కార్డ్ని చూ తీసుకెళ్ళి దీనికి చూపిస్తే రీఛార్జ్ ఓకే బ్యాలెన్స్ హండ్రెడ్ అని వచ్చింది అంటే రీఛార్జ్ చేయడం ఎలా అనమాట దీనికి ఇప్పుడు ఈ కార్డులో హండ్రెడ్ రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ యూజర్ కార్డ్లో బ్యాలెన్స్ ఉన్నాయా లేవా అనేది ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఈ యూజర్ కార్డ్ని ఒకసారి షో చేస్తే బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట ఈ యూజర్ కార్డ్కి రీఛార్జ్ చేసే ప్రాసెస్ ఇది ఇప్పుడు ఈ బాక్స్ కార్డ్ ప్లస్ కైన్ మల్టీ ఫ్లో అనమాట అంటే మూడు రకాల ఫ్లోస్ని లోపల సెట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అసలు దీని లోపల మెనూ ఎలా ఉంటుంది మెనూలో ఏమేమి ఉంటాయో చూద్దాం ఫస్ట్ మెనూని ఓపెన్ చేయాలంటే మాస్టర్ కార్డు షో చేయాలి ఓకే ఫస్ట్ రీఛార్జ్ అని వచ్చింది అంటే ఈ వన్లో మనం రీఛార్జ్ చేయడానికి అనమాట కస్టమర్స్కి నెక్స్ట్ రివర్సల్ ఇన్ కేస్ కస్టమర్కి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా రీఛార్జ్ చేస్తే ఆ టెన్ రూపీస్ని రివర్స్ రివర్సల్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ బాక్స్లోకి రిటర్న్ తెచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆటో మాన్యువల్ ఇది ఆటోలో పెట్టుకోవచ్చు మానువల్లో పెట్టుకోవచ్చు ఆటోలో పెట్టుకుంటేనేమో అంటే కార్డు చూపించిన వెంటనే మనకి వాటర్ వస్తాయి లేదా కాయిన్ వేసిన వెంటనే వాటర్ వస్తాయి లేదా మాన్యువల్లో పెట్టుకుంటే కార్డు కార్డ్ చూపించిన తర్వాత పుష్టు స్టార్ట్ అని వస్తుంది పుష్టు స్టార్ట్ అని వచ్చినప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తేనే మనకి వాటర్ వస్తాయి అనమాట నెక్స్ట్ టైమ్ అండ్ ఫ్లో ఈ బాక్స్ని మనం టైం బేస్డ్లో కానీ ఆర్ ఫ్లో బేసుల్లో కానీ పెట్టుకోవచ్చు టైం బేసుల్లో పెట్టుకుంటే ఇక్కడ టైం బేస్డ్ అని పెట్టుకోవాలి లేదా ఫ్లో పెట్టుకుంటే ఫ్లో బేస్డ్ అని పెట్టుకోవాలన్నమాట ఓకే నేను టై టైం బేస్డ్లో పెట్టుకుంటున్నాను అంటే టైం బేస్డ్ ఎందుకంటే నేను పంపు కనుక వాడితే టైం బేస్డ్లో పెట్టుకుంటాను లేదా ఫ్లో సెన్సార్ వాడితే ఫ్లో బేస్లో పెట్టుకుంటా నెక్స్ట్ ఎడిట్ వెండింగ్ వన్ ఎడిట్ వెండింగ్ టూ ఎడిట్ ట్వెండింగ్ త్రీ అంటే ఇది మల్టీ ఫ్లో అని చెప్పాను కదా అంటే వన్ రూపీకి వన్ లీటర్ వచ్చే విధంగా ఫైవ్ రూపీస్కి టెన్ లీటర్స్ వచ్చే విధంగా లేదా టెన్ రూపీస్కి ట్వంటీ లీటర్స్ వచ్చే విధంగా అంటే మూడు రకాలుగా పెట్టుకోవచ్చు అనమాట అది ఎలా పెట్టుకోవాలంటే ఎడిట్ వెండింగ్ వన్ ఉంది కదా ఎడిట్ వెండింగ్ వన్ దగ్గర ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ కాయిన్ అని ఉంది ఈ ఇన్సర్ట్ కాయిన్ దగ్గర మనం ఫస్ట్ వన్ రూపీగా వన్ రూపీకి వన్ లీటర్ సెట్ చేయాలి ఇక్కడ వన్ని సెట్ చేద్దాం ఓకే వన్ వచ్చింది ఎంటర్ ఓకే వన్ అయిపోయింది నెక్స్ట్ నేను టైం బేస్లో పెట్టాను కాబట్టి ఇక్కడ టైం ఇన్ సెకండ్స్లో పెట్టాలన్నమాట టైమ్ ఇన్ సెకండ్స్ వచ్చేసి ఒక త్రీ సెకండ్స్ ఓకే త్రీ సెకండ్స్ ఇక్కడ పెడుతున్నాను ఓకే త్రీ వచ్చింది ఎంటర్ నెక్స్ట్ వెండింగ్ లీటర్స్ వెండింగ్ లీటర్ దగ్గర వన్ లీటర్ సెట్ చేశాను వన్ లీటరే కాబట్టి బ్యాక్ టు మెను ఎంటర్ నెక్స్ట్ ఎడిట్ వెండింగ్ వన్ అయిపోయింది ఎడిట్ వెండింగ్ టూ దగ్గరికి రండి ఎడిట్ వెండింగ్ టూలో ఫైవ్ రూపీస్ సెట్ చేయాలి ఆల్రెడీ ఫైవ్ ఉంది కాబట్టి ఓకే ఫ్లోపాల్స్ అవసరం లేదు నేను టైం వేస్ట్లో వాడుతున్నాను కాబట్టి టైమ్ ఇన్ సెకండ్స్ ఉంది కదా టైమ్ ఇన్ సెకండ్స్లో థర్టీ ఉంది కదా నాకు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ సెట్ చేయాలి ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి నాకు టెన్ లీటర్స్ వస్తున్నాయి ఓకే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ వచ్చింది ఎంటర్ నెక్స్ట్ వెండింగ్ లీటర్స్ వెండింగ్ లీటర్స్లో నేను టెన్ లీటర్స్ సెట్ చేయాలి ఓకే టెన్ వచ్చింది ఎంటర్ నెక్స్ట్ నెక్స్ట్ వెండింగ్ త్రీ వెండింగ్ త్రీ దగ్గర నేను టెన్ రూపీస్ సెట్ చేయాలి ఇక్కడ వెండి ఇన్సర్ట్ కాయిన్ వచ్చింది ఇక్కడ టెన్ అని సెట్ చేస్తున్నా ఓకే టెన్ వచ్చింది ఎంటర్ నెక్స్ట్ ఫ్లో పాల్స్ కౌంట్ అంటే మీరు ఫ్లో సెన్సార్ వాడితే ఫ్లో పాల్స్ ఇక్కడ పెట్టాలన్నమాట నేను టైమ్ ఇన్ సెకండ్స్ అంటే పంపు వాడుతున్నా కాబట్టి టైమ్ ఇన్ సెకండ్స్ సెట్ చేస్తున్నా ఇక్కడ ఒక ఫార్టీ సెకండ్స్ సెట్ చేస్తున్నా ఓకే ఫార్టీ సెకండ్స్కి నాకు ట్వంటీ లీటర్స్ సెట్ సెట్ అవుతుంది ఓకే ఎంటర్ అయిపోయింది టైమ్ ఇన్ సెకండ్స్ నెక్స్ట్ వెండింగ్ లీటర్స్ దగ్గర ట్వంటీ ఓకే ఇన్ కేస్ ఎక్స్ట్రా వస్తే డౌన్ బటన్ ప్రెస్ చేస్తే తగ్గుద్దు అనమాట ట్వంటీ వచ్చింది ఎంటర్ ఇన్స్ వెండింగ్ లీటర్స్ నెక్స్ట్ బ్యాక్ టు మెను ఎంటర్ ఓకే ఎడిట్ వెండింగ్ వన్ వెండింగ్ టూ వెండింగ్ త్రీలో మూడిట్లో మూడు ఫ్లోర్స్ని సెట్ చేసి నేను ఓన్లీ టైమ్ బేస్డ్ వాడాను కాబట్టి టైం ఇన్ సెకండ్స్లో సెట్ చేశాను అదే మీరు ఫ్లో బేస్డ్ కనుక వాడితే ఫ్లో పల్స్ కౌంట్లో సెట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇందులో కంపెనీ నేమ్ అని ఉంది ఎయిత్ ఆప్షన్ ఇక్కడ మీ కంపెనీ పేరు కనుక టైప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోన్ నెంబర్ వన్ టూ అని ఉంటాయి అంటే ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చి మీ నెంబర్ కనుక డిస్ప్లే కావాలంటే అంటే ట్యాంక్ ఎంటి అయినా అవుట్ ఆఫ్ ఆర్డర్ వచ్చినా కానీ ఇక్కడ మీ నెంబర్ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇన్స్టాల్ డేట్ మీరు ఇన్స్టాల్ చేసే రోజు ఇన్స్టాల్ డేట్ వేసుకోవచ్చు టోటల్ కాయిన్స్ ఈ టోటల్ కాయిన్స్ ఎందుకంటే ఇప్పుడు ద్వారా కాయిన్స్ ద్వారా ఓన్లీ కాయిన్ వ్యాలిడేటర్ నుంచి ఎంత కాయిన్స్ వచ్చినాయి అనేది ఇక్కడ టోటల్ కాయిన్స్లో కనబడుతుంది నెక్స్ట్ కార్డ్ అమౌంట్ ఈ కార్డ్ ద్వారా ఎంత వాటర్ పట్టుకున్నారు అనేది ఇక్కడ ఓన్లీ కార్డ్ అమౌంట్ ద్వారా కార్డ్ అమౌంట్లో కనబడుతుంది నెక్స్ట్ సమ్ఫ్లో లీటర్స్ అంటే మా ఇప్పటిదాకా మనకి ఈ బాక్స్ ద్వారా ఎంత లీటర్స్ అంటే ఎన్ని లీటర్స్ వెండింగ్ అయినాయో ఇక్కడ సమ్ఫ్లో లీటర్స్లో కనబడుతున్నాయి నెక్స్ట్ క్రెడిట్ అమౌంట్ అని ఉంది కదా ఇందాక చెప్పాను కదా క్రెడిట్ అమౌంట్ అంటే ఈ క్రెడిట్ అమౌంట్లో బ్యాలెన్స్ ఉంటేనే మనం కస్టమర్స్కి రీఛార్జ్ చేయగలం ఎగ్జిట్ మెను ఇది ఓవరాల్ మెను ఇది కార్డ్ ప్లస్ కాయిన్ సిస్టమ్కి సెట్టింగ్స్ అండ్ కనెక్షన్స్ వీడియో